हाय फ्रेंड्स ना चैनल गणेश इनसाइट की स्वागतम। इवाल वीडियो मनम केवी लो क्लास 11 अंटे इंटर लो अडमिशन एक्कड़ अवुतुंदी अलागे क्लास 11 अडमिशन फॉर्म एक्कड़ डाउनलोड चेयाली अलागे क्लास 11 की ये वेबसाइट लो वेल्ली लॉगिन चेसी अडमिशन फॉर्म डाउनलोड चेयालो तेलुसुकुंदाम। सो क्लास 11 अंटे इंटर फर्स्ट इयर की केवी लो सीट्स उंटेने नोटिफिकेशन्स वस्ताई। केवी लो 10th पास अयिन वाळ्ळकी फस्ट प्रिफरेंस इस्तारू। आ तर्वात जनरल पब्लिक की अंटे केवी लो काकुंडा బైట 10th పాస్ అయ్యి కేవీలో 11th చదవాలనుకుంటున్న వారికి ఛాన్స్ ఇస్తారు। కేవీలో 10th పాస్ అయిన వాళ్ళు ఫామ్ ఫిల్ చేసి కావాల్సిన స్ట్రీమ్ అంటే సబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసి ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది। వాళ్ళకి ప్రాసెస్ ఈజీ అయితే అవుటర్స్ కి కూడా నోటిఫికేషన్ పడితే ఫామ్ ఫిల్ చేసి సబ్జెక్ట్ అన్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది। వాళ్ళు ఏదైతే బ్రాంచ్ ఎంచుకుంటారో దాంట్లో అయితే ఓన్లీ వన్స్ 10th క్లాస్ వాళ్ళు కేవీలో పాస్ అయిన వాళ్ళ ఫిల్ అయిపోయిన తర్వాతనే బయట వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి। సింపుల్ గా మనము ఇప్పుడు గూగుల్ లో కేవి సంఘటన అని టైప్ చేయాలి। ఫస్ట్ సైట్ టాప్ లో వస్తుంది, దాన్ని క్లిక్ చేయాలి। కేవి సంఘటన ఆఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది। ఇక్కడ మీరు చూస్తే అడ్మిషన్ న్యూ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది। ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ క్లాస్ 11 ని డౌన్లోడ్ చేసుకోవాలి। అలాగే ఆప్షన్ ఫామ్ फॉर क्लास 11 एवरैते केवी स्टूडेंट्स उंटारो वाळ्ळु डाउनलोड चेसुकोवाली। मीकु सर्विस सर्टिफिकेट ट्रांसफर सर्टिफिकेट अन्नी फॉर्म्स उंटाई। मीकु अवसरमैते डाउनलोड चेयंडी चेसी फिल चेसी इव्वाल्सि उंटुंदी। ई फॉर्म नी अन्नी डाक्युमेंट्स तोटी फिल चेसी मीरु एंचुकुन्न ब्रांच लो इव्वाल्सि उंटुंदी। अयिते इप्पुडु रिजिस्ट्रेशन फॉर नॉन केवी स्टूडेंट्स फॉर्म नी चूद्दामु। సో ఇది ఫర్ నాన్ కేవీ స్టూడెంట్స్ అంటే కేవీలో చదవకుండా బయట చదివి 11th కేవీలో చదివే వాళ్ళకి చూడొచ్చు। ఇక్కడ మీరు సబ్జెక్ట్స్ ఎంచుకోవాలి, సైన్స్, కామర్స్, హ్యుమానిటీస్। సైన్స్ అంటే ఎంపీసీ బైపీసీ, కామర్స్ అయితే ఎంఈసీ హెచ్ఈసీ, హ్యుమానిటీస్కి మీకు తెలిసిందే। సో పక్కన రైట్ సైడ్లో మీ ఫోటో కిడ్ది పేస్ట్ చేయాలి ఉంటుంది। నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, స్కూల్ అటెండెంట్, స్కూల్ లాస్ట్ అటెండెంట్ ఏదైతే మీరు లాస్ట్ స్కూల్ అంటే 10th ఏ స్కూల్లో పాస్ అయ్యారో దాని పేరు। తర్వాత ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్। ఫాదర్ ఏదైనా పని చేస్తున్నట్టయితే ఆక్యుపేషన్ రాయాలి, మదర్ చేస్తున్నట్టయితే మదర్ ఆక్యుపేషన్। వాళ్ళకు వచ్చే బేసిక్ పే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది। అలాగే సర్వీస్ కేటగిరీ ఆఫ్ పేరెంట్ యాజ్ పర్ కేవీఎస్ గైడ్లైన్స్ అంటే ఏ సర్వీస్ కేటగిరీలో ఉంటారు 1 2 3 4 5 అది ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది। తర్వాత రెసిడెన్షియల్ అడ్రస్, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి। అలాగే 7th వచ్చేసి క్యాస్ట్, మీరు జనరలా ఎస్సీయా ఎస్టీయా ఇది ఫిల్ చేయాల్సి వస్తుంది। తర్వాత 8th వచ్చేసి మీకు 10th ఎంత మార్క్స్ వచ్చాయో ఆ మార్క్స్ ఇక్కడ హిందీ, సంస్కృత్, ఇంగ్లీష్, సోషల్, మ్యాథ్స్, బేసిక్ మ్యాథ్స్, సైన్స్ అన్నిటికీ ఇక్కడ సపరేట్గా మార్క్స్ వేయాల్సి ఉంటుంది। తర్వాత 9th వచ్చేసి అగ్రిగేట్ మార్క్స్ ఇన్ సైన్స్ అండ్ మ్యాథ్స్ అంటే సైన్స్ ఇంకా మ్యాథ్స్లో ఎంత హైయెస్ట్ మార్క్స్ వచ్చాయో అది పెట్టాలి। తర్వాత సబ్జెక్ట్ ఆప్టెడ్, కోర్ సబ్జెక్ట్ అంటే ఏదైతే మీరు ఆప్ట్ చేసుకున్నారో ఇంగ్లీష్ అవన్నీ ఈ సబ్జెక్ట్స్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది। 11th వచ్చేసి మీరు ఏదైనా స్పోర్ట్స్ వీటిల్లో స్కౌట్ గైడ్ ఉన్నట్టయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది। లాస్ట్కి మీరు డిక్లరేషన్ ఇచ్చి డేట్, సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్, పేరెంట్ సిగ్నేచర్ పెట్టేస్తే చాలు। కింద మీరు చూసినట్టయితే ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి, అంటే ఎంత మార్క్స్ ఉండాలి ఎలా ఏంటి అనేది మీరు ఒకసారి క్లియర్గా చదువుకొని అయితే ఫామ్ని ఫిల్ చేసి ఇచ్చేయచ్చు। అదే మీరు ఇప్పుడు కేవీ ఫామ్ చూసినట్టయితే అంటే ఇప్పుడు దాకా మనం నాన్ కేవీ చూసాం, ఇప్పుడు కేవీ కూడా ఆల్మోస్ట్ సేమే ఉంటుంది ఫామ్। కొంచెం తేడా ఏంటంటే కింద వేరే వస్తుంది। సో ఏంటంటే పైన టైటిల్ మీకు క్లియర్గా ఆప్షన్ ఫామ్ ఫర్ కేవీ అని ఉంటుంది, దాంట్లో రిజిస్ట్రేషన్ ఫర్ నాన్ కేవీ అని ఉంటుంది। సో ఇది చూసుకొని మీరు ఫామ్ అయితే ఫిల్ చేసుకోవాలి। ఈ రెండు ఫామ్లో మీరు దేనికి సంబంధించి దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి మీరు ఎంచుకున్న కేవీ స్కూల్లో ఎక్కడైతే సీట్ అవైలబుల్ ఉందో అక్కడ వెళ్ళి అన్ని డాక్యుమెంట్స్తో పాటు మార్క్ షీట్ అలాగే టీసీ ఇవన్నీ జత చేసి ఆ స్కూల్లో ఇస్తే వన్స్ మీరు సెలెక్ట్ అయితే వాళ్ళు కాల్ చేస్తారు। సో ఇదండి క్లాస్ 11కి ఫామ్ ఎక్కడ డౌన్లోడ్ చేయాలో చూశారు కదా, అలాగే ఫామ్ ఎలా నింపాలో చూశారు కదా। సో మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుద్దాం, అంతవరకు బీ సేఫ్, బీ హెల్దీ, జై హింద్।